హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ క్రియేటివ్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కృష్ణా జిల్లా జగ్గేపేటలో పెంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వెండి దేవాలయం గురించి వివరించబోతున్నాను ఈ గుడి జగ్గేపేటలోని అద్దాలు బజారులో ఉన్నది ఈ గుడి సుమారు పదిహేను సంవత్సరాల నుండి వెండి దేవాలయంగా పిలువబడుతున్నది మీరు చూస్తున్నది మహాలక్ష్మి అమ్మవారి వెండి దేవాలయానికి వెళ్ళే దారిలో ఉండే ఆర్చి ఈ ఆర్చి నుండి కొంత దూరం వెళ్తే మహాలక్ష్మి అమ్మవారి వెండి దేవాలయం వస్తుంది ఇది అమ్మవారి గుడికి వెళ్ళే దారి ఇక్కడ మీకు కనిపిస్తున్నది అభయాంజనేయ స్వామివారి దేవాలయం ఈ దేవాలయం పక్కనే శ్రీ అలంకార్ సినిమాస్ అనే సినిమా థియేటర్ కూడా ఉంది ఆ పక్కనే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వెండి దేవాలయం ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి దేవాలయం ఇది మన మహాలక్ష్మి అమ్మవారి గుడి ముఖద్వారం ఈ ముఖద్వారం నందు అమ్మవారి విగ్రహాలను ఉంచబడినవి అలానే ఇది మనం ప్రదక్షిణలు చేయుటకు దారి మనం ప్రదక్షిణలు చేసే దారిలో వివిధ దేవతామూర్తుల ప్రతిరూపాలను చూడవచ్చును అలానే ఇక్కడ గోపురం పైన అందమైన రంగులతో తీర్చిదిద్దబడిన అమ్మవారి పేరు అలానే కమలం పువ్వు దానిపైన అమ్మవారి విగ్రహం ఎంతో అందంగా తీర్చిదిద్దబడ్డాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి చిత్రపటాలను చూడవచ్చును ఇంకొక పక్క మనకి శ్రీకృష్ణ భగవానుడు అలానే పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాలు కూడా కనిపిస్తాయి తదుపరి మనం వెండి తొడుగులతో చేసిన అమ్మవారి విగ్రహాలను చూడవచ్చు ఈ వెండి తొడుగులతో చేసిన అమ్మవారి విగ్రహాలను చూడటానికి మనకి ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి ఈ దేవాలయ గోపురం వివిధ దేవతామూర్తుల రూపాలతో అందంగా నిర్మించబడినది ఈ దేవాలయం నవరత్న ఖచ్చిత రజత దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది ఇది మన మహాలక్ష్మి అమ్మవారి ముఖద్వారం ఇక్కడ మీరు చూస్తున్నది మన మహాలక్ష్మి అమ్మవారి వెండి విగ్రహం అలానే ఇక్కడ ఉత్సవ దేవతామూర్తులు కొలువై ఉన్నారు ఎంతో మంది దాతల భక్తుల సహకారంతో దేవాలయ అభివృద్ధి కమిటీ వారు ఈ దేవాలయాన్ని ఎంతో అందంగా ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తున్నారు ఈ గుడి వద్ద ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతాయి శ్రావణ మాసం మరియు దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ సంవత్సరం మార్చి పదవ తేదీన అమ్మవారి జయంతి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జయంతి మహోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి అదే రోజున లోక కళ్యాణార్థం ఐదు వేల మంది భక్తులచే పంచసహస్ర గల హనుమాన్ చాలీస పారాయణం జరిగింది శ్రావణ మాసంలో మరియు విశేష రోజుల్లో సామూహిక కుంకుమార్చన పూజలు జరుగుతాయి ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి ఈ దేవాలయ ప్రాంగణం వద్ద ఆలయ కమిటీ వారు సాధారణ రోజుల్లో అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ కరోనా కష్టకాలంలో కూడా ఎంతో మంది పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారాన్ని అందించారు ఓం శ్రీ మాత్రే నమః